నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అనంతపురంలో భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు వరుణుడి భీభత్సంతో రాయలసీమ అతలాకుతలం తిరుపతిలో తొలగిపోని వరద నీటిలోనే పలు కాలనీలు వడ్లు అమ్ముకునేందుకు అన్నదాత అష్ట కష్టాలు కొనుగోళ్ళలో జాప్యం వానలతో ఇబ్బందులు సాగు చట్టాల రద్దుతో తదుపరి కార్యాచరణపై రైతుల దృష్టి ఇవాల 32 సంఘాల భేటీ ఆందోళన కొనసాగింపుపై చర్చ రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం ఇవాల లాటరీ కలెక్టర్ల ఆధ్వర్యంలో లైసెన్సుల కేటాయింపు అనంతపురం జిల్లా కదిరిలో విషాదం నెలకొంది నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండు భవనాలపై పడ్డాయి ఒక ఇంట్లో 8 మంది మరో ఇంట్లో ఉన్న 7గురు మొత్తం శిథిలాల కింద 15 మంది చిక్కుకోగా వారిలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు శిథిలాల నుంచి క్షేమంగా 6గురు బయటపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించారు శిథిలాల్లో చిక్కుకున్న 7గురిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు అనంతపురం జిల్లా కదిరి పాత చైర్మన్ వీధిలో ఈ దుర్ఘటన జరిగింది ఘటనా స్థలిని అధికారులు పరిశీలించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు భవనం కూలి జరిగిన విషాద ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ నడి తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ చెప్పండి భవనం ఎప్పుడు కూలింది ప్రస్తుతం బాధితుల పరిస్థితి ఎలా ఉంది కదిరి విషాద సంఘటనకు సంబంధించి భవనం కూలిన విషాద సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 6 మంది శిథిలాల కింద ఉన్నారు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారనే భావిస్తున్నారు అయితే ఇప్పుడే ఒక మహిళ మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది ఆమె ఆసుపత్రికి తరలించారు మరో హోటల్ నిర్వాహకులు ఒక నలుగురు యువకులు ఉన్నారు శిథిలాల కింద వాళ్ళు ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడుతున్నారు అయితే వాళ్ళ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే వాళ్ళని కనుక్కోవడం కష్టమవుతుందని చెప్పి వాళ్ళకు ఫోన్ చేయొద్దని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్పడం జరిగింది అయితే ఆ నలుగురు యువకులు కూడా తమకు ఊపిరి ఆడడం లేదని ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు అయితే ఎలాంటి గాయాలు కాలేదని ఊపిరి మాత్రం ఆడడం లేదని చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్ వరద ముంపు నుంచి తిరుపతి ఇంకా తేరుకోలేదు చాలా కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి వరద పోటుకు చెరువులు తెగి నివాస ప్రాంతాల్లోకి వరద పోటెత్తుతూనే ఉంది ప్రధానంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ గాయత్రి నగర్ లింగేశ్వర నగర్ కేశవాయనగుంట ఆటోనగర్ యశోదానగర్ సరస్వతీనగర్ ఉల్లిపట్టడ శ్రీకృష్ణనగర్ ముంపులో ఉన్నాయి 2000 కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది
కట్ అయ్యిందండి నీళ్ళు కొంచెం ఆ లెవెల్ లో పోతండి మేము ఇంకా అప్పటికి ఓపెన్ లో ఉన్నాయి ఇవి లోపల పెయింటింగ్ చేస్తండి సడన్ గా రేస్ అయ్యింది రేస్ అయ్యి దూకేసాం నేను కంట్రోల్ చేయలేకపోయాం ఎల్పే నిండిపోయి సల్లారు 3 డేస్ కరెంట్ లేదు మాకు కొన్ని లో లయింగ్ ఏరియాస్ అయితే బాగా ఎఫెక్ట్ అయ్యాయి కొంచెం వాటర్ వెళ్తున్నాయి కానీ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బయటికి వచ్చే సిచువేషన్స్ అయితే ఏమీ లేవు సో వీలైనంత వరకు మేము వాలంటీర్స్ ని పెట్టిస్తున్నాం ఈ రోజు మాకు హెల్ప్ గా ఎన్డిఆర్ఎఫ్ టీమ్ ని కూడా మా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది వాళ్ళు వస్తున్నారు ఇప్పుడైతే మిల్క్ ప్యాకెట్స్ వరకు సప్లై చేస్తున్నాము ఎవరి ఇబ్బంది పడకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిలీఫ్ సెంటర్స్ కి షిఫ్ట్ చేస్తామంటే వాళ్ళు బయటికి కూడా రాలేని సిచువేషన్ లో ఉన్నారు ఉన్న వరకు ఉంటాము మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రవాహ తీవ్రతకు ఇందుకూరుపేట మండలంలోని పలు చోట్ల కట్టలకు గండ్లు పడ్డాయి ఫలితంగా పరిసర గ్రామాలు ముంపుబారిన పడ్డాయి సార్ నేను నిడుముసలి ముదర్తిపాళెం కేఆర్ కాలనీ కుర్తిపాళెం కాలమూలకండిగా ఈ మూడు కూడా ఈ నాలుగు గ్రామాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి పులకాట్లు కేఆర్ కాలనీ దగ్గర తెగిపోవడం వల్ల కుర్తిపాళెంలో తెగిపోవడం వల్ల ఈ నీళ్ళన్నీ కూడా గ్రామాల్లోకి వచ్చి చాలా పంట నష్టం కానీ చేపల గుంటల నష్టం కానీ ఇంకా ఇళ్లలోకి కూడా వచ్చి ఇల్లు కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి కేవరపాలెన నాలుగు కాలనీలు ఇల్లులు అక్కడే ధ్వంసం అయిపోయేసి నేల సదరం అయిపోయినాయి ముదితిపాలెన మూడు దిక్కళ్ళ కాలమూలలో ఒక దిక్కడ నిడిమిసుల్లో గ్రాములో తెగే మూమిట్లో ఉంది ఇప్పుడు అంతా జనాభా పోయేసి కట్ల వేస్తున్నారు బస్తాలు సార్ మేము కేవర్ కాలనీలో మామూలుగా భాస్కర్ అన్న అని అన్న ఫోన్ చేశాడు మేము వెళ్ళి చూసేటప్పటికే మమ్మల్ని అక్కడికి రానిలేదు అప్పటికే టాటర్ యాన్ వేసుకుని వాళ్ళు వెళ్ళారు అక్కడి నుంచి ఫస్ట్ ఇల్లు కరుణాకర్ అని ఇల్లు పడిపింది మీకు ఆ నుంచి నాలుగు ఇళ్ళు నాలుగు ఇళ్ళు పడిపోయినాయి పడిపోయిన వల్ల అక్కడ మిద్దిల మీద ఒక 8 మంది ఉన్నారంట వాళ్ళకి రష్ని కనిపించమని చెప్తున్నారు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు అనంతపురం జిల్లా అతలాకుతలమైంది కనుమరుగైన నదులన్నీ కుండపోత వర్షాలకు ఉగ్రరూపం దాల్చాయి చిత్రావతి కుశావతి పెన్న హోరెత్తి ప్రవహిస్తున్నాయి పుట్టపర్తిని చిత్రావతి వరద ముంచెత్తడంతో పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది పలుచోట్ల వరదలో కొట్టుకుపోయిన వారిని స్థానికులు పోలీసులు కాపాడారు రామగిరి మండలం గంతిమరిలో ఇల్లు కూలి ఓ యువకుడు చనిపోయాడు అనంతపురం జిల్లాలో వర్షాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా దశాబ్దాలు తరబడి చుక్క నీరు లేకుండా మృత నదులుగా రికార్డుల్లో ఉన్నవాటికి భారీ ప్రవాహాలు వచ్చాయి గతంలో ఎన్నడూ లేనంతగా వరదతో ముంచెత్తుతున్నాయి చిత్రావతి నది వరద ఉధృతితో ధార్మిక క్షేత్రం పుట్టపర్తి మునిగిపోయింది సాయినగర్ కాలనీలోని ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి టైర్లు తాళ్లు సహాయంతో పోలీసులు స్థానికులను కాపాడారు కొందరు చిన్నారులు వృద్ధుల్ని భుజాలపై ఎత్తుకుని సురక్షిత ప్రదేశాలకు తరలించారు చిత్రావతి జలాశయం గేట్లు ఎత్తడంతో ఎల్లనూరు మండలంలోని ఆరు గ్రామాలను వరద చుట్టేసింది ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు గొడ్డుమర్రి జలాశయానికి గండిపడటంతో చిలమకూరు గ్రామంలోకి వరద నీరు చేరింది స్థానికులు గ్రామాన్ని ఖాళీ చేశారు సీకేపల్లి మండలం వెల్దుర్తిలో ఓ కారు చిత్రావతి నదిలో కొట్టుకుపోయింది స్థానికులు వెంటనే అప్రమత్తమై కారులోని నలుగురు ప్రయాణికులను రక్షించారు అయితే రక్షించిన 10 మంది ప్రవాహంలో చిక్కుకునిపోయారు ప్రొక్లేన్ పైకెక్కిన 10 మంది దాదాపు 5 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూశారు వాయుసేన అధికారులతో మాట్లాడిన కలెక్టర్ హెలికాప్టర్ తెప్పించి 10 మందిని కాపాడారు
మరిగి మండలంలో ముగ్గురు భారీ వరదలో చిక్కుకున్నారు. రామగిరి మండలం గొంతుమర్రిలో ఇల్లు కూలి యువకుడు మృతి చెందాడు. సీకేపల్లిలో 3 ఇళ్లు కూలిపోగా అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. యోగివేమన జలాశయానికి వరద పోటెత్తుతోంది. సాంకేతిక లోపం కారణంగా ప్రాజెక్టు గేట్లు తెరుచుకోలేదు. వరద నీరు గేట్లెక్కి పారుతోంది. విడపరకల్లు మండలం పెంచలపాడులో వాగులో ఆటో కొట్టుకుని పోతుండగా అందులోని ఇద్దరు చిన్నారులు వారి తల్లిదండ్రులను కాపాడారు. సాగునీరు పుష్కలంగా ఉందని సంబరంగా పండించిన వరి వారిని అరిగోసపెడుతోంది. పెరిగిన పెట్టుబడులు, సుడిదోమ తెగుళ్లు వంటి సమస్యల్ని దాటుకుని పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాత అవస్థలు పడుతున్నాడు. అకాల వర్షాలు కొనుగోలలో జాప్యం శాపంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కిలోమీటర్ల మేర పోగైన ధాన్యపు రాసులను మిల్లులకు చేర్చేందుకు రైతులు నీరసించిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వానాకాలంలో వరి సాగు చేసిన రైతుల్ని కష్టాలు వెంటాడుతున్నాయి. అడుగడుగున అన్నదాతలు నష్టపోతూనే ఉన్నారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 7.5 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. పంట చేతికి వస్తుందనగా చాలా చోట్ల సుడిదోమ దెబ్బతీసింది. నివారణ కోసం ఒక్కో రైతు వేలు ఖర్చు చేశాడు. దోమపోటు కారణంగా దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే కొనుగోళ్లు సాగక రైతు నానా అవస్థలు పడుతున్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. నవంబర్లో 800కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా ఎక్కడా కొనుగోళ్లు సాగడం లేదు. రహదారులు, కళ్ళాలు ఎక్కడ చూసినా ధాన్యం రాసులుగా కనిపిస్తోంది. పంట కోసి నెల రోజులు గడిచినా కొనే దిక్కే లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ కొనాలి, చేనులు ఇంకా సగం కోసేటి ఉండేవి, తెచ్చి రోడ్ల పాలైనాము, రోజు దడుస్తున్నవి, కింద మొలకలు వస్తున్నాయి. మరి సరిగా మ్యాచర్ వచ్చినా కూడా ఎత్తే దిక్కు లేదు. ఎత్తినా కూడా 2-3 టిప్పులే ఎత్తిండ్రు, 2-3 పొట్టెలే ఎత్తిండ్రు. తాతి వల్ల రోడ్ల పోడతా, అక్కడ కాలిం పోడతా, శిల్కల పోడతా ఉండేవి. సగం చేనులు కొయ్యలేదు, చేత కాకుండా వర్షం వల్ల. ఇప్పుడు జరసేపు బయలాన్ని ఎట్లా అవుతుంది, గంటకే మల్లూరికి వస్తుంది. దానికి మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు పిల్లలు 15 రోజుల పోతే ఈ రోడ్డు పక్కన పడడం పని ఏది చేసుకునకుండా మేమేం చేస్తాం సార్. ఎండిన ఓట్లు 14-15 మ్యాచ్లు వచ్చినా కూడా సరే రేపు కొలుస్తామని చెప్పింటారు అన్నట్టు. మళ్ళీ మరుసటి రోజు వచ్చేటప్పుడు తేమ ఈ మాదిరిగా ఉంది. పొద్దున మ్యాచర్ చూస్తే 16-17 కనిపిస్తుంది అన్నట్టు. మాకు సంచలు ఇవ్వట్లేదు, వాళ్ళు వచ్చేట రావట్లేదు, చూడట్లేదు, కొలవట్లేదు. వానలతో నిర్ణీత తేమ శాతానికి ఆరబెట్టలేక అవస్థలు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. తేమ శాత నిబంధనల మేరకు ఉన్నా కొనుగోళ్లు జరగడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రైవేటుకు అమ్ముకుందామంటే నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం పేరిట క్వింటాకు 1400 నుంచి 1500 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. పైగా రవాణా, కూలీ, ఇతర ఛార్జీలు అదనపు భారం. గత్యంతరం లేక కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. దోమ వచ్చి స్ప్రే చేసిన 3-3 సార్లు చేసినా కూడా ఆ దోమ కాటుకు నష్టపోయినాం చాలా. ఒక గింజ కూడా కొనకపోతే మేము రైతులు ఏం చేయలే, ఏమైనా ఉరి పెట్టుకొని సావాలి, లేకుంటే బావులలో దుంకి సావాలి, విషయం దాగి సావాలి, అంతే మా పరిస్థితులు అట్లుండే. ఎండ లేదు, ఏం లేదు, వనకు నాంతున్నాము, ఎండుతున్నాము, ఈయనే ఉన్నాము, ఆకలి కొని దూపకొని, నీళ్ళు కూడా లేవు ఇటు వంకల్లా కూడా. మళ్ళీ ఊళ్ళకి వెళ్ళి తెచ్చుకున్నాలి, మళ్ళీ రోడ్డుకి వేయాలన్నట్టు ఎక్కడన్నా తీసుకపోయి మళ్ళీ దీంట్లో నింపుకపోయి 10 రోజులు అయ్యాలడికి. బయట అమ్ముకుంటే ఇప్పుడు పచ్చి వడ్లనేమో 14 లాగా అడుగుతున్నారు, మంచిగా ఉన్న వడ్లనేమో 16 ఇట్లా అమ్ముతున్నారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఏడుకేళ్ళు కూడా 15 లాగా కూడా ఇచ్చేసిండ్రు. అట్లే చేను మీద కోసుకపోవాలి, అట్లే ఇచ్చేసిండ్రు. అనేక చోట్ల వానలకు ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్పులు చేసి పండించిన పంట కళ్ల ముందే కాకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. కష్టపడి పండించి కోసుకొచ్చి మోస్తే 12-20 రోజులు అవుతుంది, ఈ కొనే దిక్కు లేదు, కింద నీళ్లు పోయి మొలికెళ్తుంది. దీనికి ఎన్ని ఇప్పుడు ఒక 60-70 వేల పెట్టుబడి పెట్టినా ఈ పైసలు ఉంటే ఒక పిల్ల పెండి అయిపోతుంది. అసలు ఇక్కడ వచ్చి నష్టపడి మేము కష్టపడి అన్ని నాశనానికి వచ్చి
ఉరివెట్టుకునే తట్ట అవుతుంది మా పని. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ధాన్యాన్ని కొనేలా పోరాడతామని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి అన్నదాతలకు భరోసా కల్పించారు. వడ్ల కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని పేర్కొన్నారు. కల్లాల్లో కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రేవంత్ కొనుగోలు కేంద్రాల్లోని రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు కల్లాలలో కాంగ్రెస్ పేరుతో నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలోని బస్వాపూర్, రామేశ్వరంపల్లి, కామారెడ్డి, భవానీపేట, పల్వంచ, లింగంపేట, నల్లమడుగులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అన్నదాతలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. వర్షాలకు ధాన్యం తడిసి అనేక అవస్థలు పడుతున్నా ప్రభుత్వం కొనడం లేదని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. రంగుమారిన ధాన్యాన్ని రేవంత్ కు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి కేసీఆర్ మెడలు వంచి రైతుల పంట కొనుక్కొనికనే ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ బయటకు ఇవ్వాలి. ఓట్లు లేవు, మిమ్మల్ని ఓట్లు అడిగించాలి. ఓట్ల కోసం రాలే. అన్నేళ్లతో ఉన్న రైతులను ఆదుకోవడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, పోయినప్పుడు కేసీఆర్ ను దారిలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ బయటపడాలి. 29 తారీఖు నుంచి పార్లమెంట్ మొదలవుతుంది. ఈ కామారెడ్డి రైతుల కోసం పార్లమెంట్ లో నరేంద్ర మోడీ మెడలు వంచైనా ఈ కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునే విధంగా మీ తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఎవరు అదేమే పడకండి. కామారెడ్డి మార్కెట్ యార్డులో 2 సార్లు ధాన్యం తడిసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయంతోనైనా ధాన్యం కొనుగోలు చేసి కర్షకులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ వరి కొనకపోతే కేసీఆర్ నీకు ఉరి తప్పదు. ఇవాళ వరి రైతులను ఆదుకోకపోతే, పండించిన పంటను కొనకపోతే తెలంగాణ రైతాంగం, తెలంగాణ సమాజం అదే ధర్నా చౌక్ లో నిన్ను ఉరి తీయడం ఖాయం. నువ్వు అనుకుంటున్నావు నీ అబద్ధాలు ఎల్లకాలం చెల్లుతాయని. నీ అబద్ధాలు ఇక సాగవు. నీ అబద్ధాలతో నీకు రాష్ట్రాన్ని పాలించలేవు. కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా నిన్న మొన్న వైన్ షాప్ల కోసం టెండర్లు పిలిచాడు. వైన్ షాప్ అప్లికేషన్ల మీద, కేవలం అప్లికేషన్ల మీదనే రాష్ట్ర ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ 12,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖకు, సివిల్ సప్లైస్ కమిషనర్ కు కేటాయిస్తే 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చు. అంటే కేసీఆర్ కు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మందు అమ్మకాల కోసం నువ్వేదైతే అప్లికేషన్లు పిలిస్తే వచ్చిన సొమ్ముతోని వరి ధాన్యం మొత్తాన్ని కొనొచ్చు. రైతులను కాపాడాలంటే నువ్వు ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ చెయ్యలేదు. లింగంపేట మండలం నల్లమడుగులో ధాన్యం కాపలాకు వెళ్లి పాముకాటుతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఎల్లారెడ్డి ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు టవర్లు ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారంటే దానికి బాధ్యత సీఎం కేసీఆర్ది కాదా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతుల నుంచి వరిని కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని తాను క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంటే తెరాస నాయకులు అడుగడుగునా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేసి తెరాస సాధించింది శూన్యమన్న బండి సంజయ్, దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా పారాబాయిల్డ్ రైసును కేంద్రం కొనుగోలు చేస్తే తెలంగాణలోని ధాన్యాన్ని సైతం కేంద్రం చేత కొనిపిస్తానని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యమంతా తడిసిపోయిందన్న బండి తేమ శాతం చూడకుండా ఆ ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేంద్రం నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి. కేంద్రం తన అహంకారాన్ని విడిచి మొదట్లోనే చట్టాలను రద్దు చేసి ఉంటే ఎన్నో ప్రాణాలు మిగిలి ఉండేవని పేర్కొన్నాయి. ఓటమి భయంతోనే కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందని విపక్షాలు విమర్శించాయి. సాగు చట్టాలు రద్దయిన నేపథ్యంలో అన్నదాతలకు అభినందనలు తెలిపాయి. రైతులు, కూలీల జీవనోపాధికి వ్యతిరేకంగా జరిపిన కుట్రలు భగ్నమయ్యాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. రైతుల పోరాటంతో పాటు సత్యం, అహింస గెలిచాయని కొనియాడారు. రైతులు సత్యాగ్రహం చేసి అహంకారం తలవంచుకునేలా చేశారని రాహుల్ పేర్కొన్నారు. రైతులే దేశాన్ని నిర్మించారన్న ప్రియాంకాగాంధీ అలాంటి వారి ప్రయోజనాలను దెబ్బతీసి ఏ ప్రభుత్వం దేశాన్ని నడపలేరని స్పష్టం చేశారు.
కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పంథాలు ఆందోళన చేసిన రైతులకు సెల్యూట్ చేస్తున్నట్లు మాజీ ప్రధాని దేవేగౌడ పేర్కొనగా, సాగు చట్టాల రద్దు రైతులకు లభించిన చరిత్రాత్మక విజయమని శిరోమణి అకాలీదళ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రశంసించారు. ఇది చూసైనా మరొక ప్రభుత్వం ఇంతటి కఠినత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించదని అభిప్రాయపడ్డారు. నిరంకుశత్వంతో తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకించిన వారిపై తప్పుడు కేసులు పెట్టారన్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వారి కూడా ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఏడాది పాటు పోరాటం చేసే పరిస్థితిని కేంద్రం తీసుకొచ్చిందన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దీనిని ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చెప్పినవి తప్పుడు క్షమాపణలన్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భాజపాకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతుల త్యాగాలు ఫలించాయన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి అయితే ప్రభుత్వం చాలా ఆలస్యం చేస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం అహంభావం వల్లే రైతులు వీధుల్లోకొచ్చారన్న అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా ఉంటే 700 మందికి పైగా ప్రాణాలు పోయేవి కాదని అభిప్రాయపడ్డారు. మద్యం దుకాణాల కేటాయింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాటరీ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే లాటరీ ప్రక్రియలో దరఖాస్తుదారులకు మద్యం దుకాణాలను కేటాయిస్తారు. భారీగా దరఖాస్తులు వచ్చిన చోట ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్స్ తీసుకుని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాలను ఇవాళ దరఖాస్తుదారులకు కేటాయించనున్నారు. మద్యం దుకాణాల లైసెన్సుల్లో ప్రభుత్వం ఈసారి రిజర్వేషన్లు అమలు చేసింది. ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడ్లకు 393 దుకాణాలు కేటాయించింది. మిగతా 1834 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. 2620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం మొత్తం 67089 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు 2,00,000 రూపాయల చొప్పున ప్రభుత్వానికి ఏకంగా 1,356,98,00,000 ఆదాయం వచ్చింది. ఒక్కో దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు సంబంధించి అబ్కారీ శాఖ విచారణ చేపట్టింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాల లైసెన్సులు ఇవాళ కేటాయించనున్నారు. కొత్త లైసెన్సులు పొందిన వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించనున్నారు. మద్యం దుకాణాల కేటాయింపుల ద్వారా సర్కారు ఖజానాకు వచ్చే ఆదాయం పెరుగుతూనే ఉంది. 2015-17 ఏడాదికి 155 కోట్లు రాబడి వచ్చింది. 2017-19 సంవత్సరాలకు 411.19 కోట్ల ఆదాయం వచ్చింది. 2019-21 సంవత్సరాలకు 2216 దుకాణాల ఏర్పాటు కోసం 48,784 దరఖాస్తులు రాగా 975.68 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి పోటీ పడుతున్న లిక్కర్ వ్యాపారులు ప్రతిసారి పెరుగుతున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు ఇవాళ రేపు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 24న ఇంజనీరింగ్ ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నారు. ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్లో 59,993 సీట్లను కేటాయించగా 53,717 మంది కాలేజీల్లో చేరారు. మరో 6,279 మంది తమ సీటును రద్దు చేసుకున్నారు. ప్రత్యేక విడత కోసం 26,073 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు పీజీ ఈసెట్ తుది విడత ప్రవేశాల ప్రక్రియ కూడా ఇవాళ ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 24 వరకు ఆన్లైన్లో ధృవపత్రాల పరిశీలన జరగనుంది. 27-28 తేదీల్లో పీజీ ఈసెట్ తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 30న ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్కు తుది విడత సీట్లను కేటాయించనున్నారు. హైదరాబాద్లో క్రిస్మస్ సందడి మొదలైంది. స్టార్ హోటళ్లలో క్రిస్మస్ అనగానే గుర్తొచ్చే ప్లమ్ కేక్ మిక్సింగ్ సందడిగా సాగుతోంది. ఆల్కహాల్, వైన్, డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్లో హోటల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.